కోటి రూపాయలు వరకు వారికి కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ లోన్ ఈ అకౌంట్స్ లో మిగిలి ఉన్న 1 కోటి రూపాయలని సైబర్ క్రైమ్ పోలీస్ వారు ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది. బాధితులు ఎవరైనా ముందుకు వస్తే వారికి వారి ఫిర్యాదును పరిశీలించి దాంట్లో తిరిగి వారికి అమౌంట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. దీంట్లో ఈ కేసులో బాధితురాలు ఎవరైతే ఉందో అనే లోన్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి షటిల్ లోన్ అనే ఒక లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది 17వ తారీఖు ఏప్రిల్ నెలలో ఈ నెలలో. అక్కడ నుంచి జూన్